హాయ్ హలో ఫ్రెండ్స్, నేను వచ్చి సండే బ్లాగ్ అనొచ్చు, దీన్ని టూర్ అనొచ్చు, ఏదైనా అనుకోండి, అది షేర్ చేస్తున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పుకొని చూద్దాం. మీరు అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ప్లేస్ అన్నమాట. నేను అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళాక చూపిస్తాను. దారిలో అయితే భీమవరం టు తాడేపల్లి గూడెం రోడ్ అయితే చూసేయండి, చాలా మంచిగా కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా వెనకాల, అవి కూడా చూసేయండి. చాలామంది మిస్ అవుతారు కదా ఇలాంటి ప్లేస్లు. ఓకే ఓకే, వచ్చేసాం మనం. ఏదో పెళ్ళి సంథింగ్ అకేషన్ అనుకుంటున్నారా? అదేం కాదనమాట. ఎవరైనా గెస్ట్ వచ్చి లోపల మీకు నేను చెప్పే లోపల అనమాట. చాలామంది ఉన్నారు కానీ వాళ్ళల్లో మీరు తప్పకుండా గమనించినట్లయితే పిల్లలు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది అని చాలామంది అనుకుంటున్నారు కదా, అది ఏంటి అనే విషయం అయితే ఈరోజు చెప్తాను. ఇది వచ్చేసి మనకి ఏమనొచ్చు, దీన్ని ఏమనొచ్చు అంటే మ్యాథ్స్ చాలా కష్టమైన టాపిక్ అనమాట నాకైతే. ఇది ఆ మ్యాథ్స్లోని కొన్ని కిటుకులు, తెలుగులో కిటుకులు అంటారనమాట, టిప్స్ అనొచ్చు, చిట్కాలు అనొచ్చు, ఏమో సంథింగ్ అనొచ్చు అనమాట. ఆ మ్యాథ్స్ చాలా ఈజీగా చేయడానికి కొన్ని టిప్స్ చెప్పడానికని ఇలా క్లాస్ అనేది పెట్టారు. నా భాషలో చెప్తున్నాను, దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటది మర్చిపోయాను, చూసారా, సంథింగ్ ఏదో ఉందిలేండి. ఏదైతే మనకెందుకు, మనమైతే వచ్చేసాం. పేరెంట్స్ని అలాగే పిల్లల్ని కూడా ఐ మీన్ ఏంటంటే స్కూల్లో అనౌన్స్ చేశారు, అలాగే పాంప్లెట్స్ పంచారనమాట. ఇది ఫ్రీగానే చెప్తున్నారు ఇక్కడ క్లాస్ వచ్చేసి. చాలా ఈజీగా మ్యాథ్స్ అనేవి ఎలా చేయొచ్చు అనేవి చిన్న చిన్న టిప్స్ పరంగా చూపిస్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ క్లాస్ అనేది కండక్ట్ చేశారనమాట. ఓకే, ఓవరాల్గా ఈ ఇక్కడ చూపించే క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం 2 నిమిషాల్లో నేను మీకు చెప్పేశాను కదా, ఇక్కడ ఏం జరిగింది అనే విషయం అయితే చెప్తాను. బోర్ ఫీల్ అవ్వకుండా చూశారంటే కొంచెం సేపు మీకు కూడా ఏమైనా అర్థమవ్వచ్చు. ఓకే, ఎంట్రీ ఫీజు ఏమీ లేదు. నాకు ఈ క్లాస్ అంతా విన్న తర్వాత ఒకటి అర్థమైంది. ఏమర్థమైందని మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? నేను కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ క్లాస్ అయితే విన్నాను. ఇక్కడ ఏంటంటే అందరి చేత 1 to 500 నంబర్స్ వేయించారు. ఎందుకు వేయించారు అనుకుంటున్నారు కదా మీరు. 1 to 500 నంబర్స్ వేస్తే అందులో ఎవరైనా తప్పులు లేకుండా చాలా మంచిగా చూడగానే అట్రాక్ట్ చేసేలాగా రాశారా, రాయలేదా, ఎవరైనా మధ్యలో తప్పులు రాశారా, ఇలాంటివన్నీ కూడా చూసారన్నమాట. ప్రతి ఒక్క పేపర్ని కూడా టీచర్స్ని పెట్టి మనకి దిద్దించారు, తెలుగులో చెప్తాను, దిద్దించారు అనమాట. అలాగా 1 to 500 నంబర్స్లో మధ్యలో తప్పులు రాసిన వారు కాన్సన్ట్రేషన్ ఏమైపోయింది. 1 to 500 నంబర్స్ నాకొచ్చు అంటాం కదా అందరం కూడా, కానీ ఎందుకని తప్పులు రాసాము అని ఎవరైనా ఆలోచించుకున్నట్లయితే వారి మెదడు ఏదైతే ఉందో వారి దగ్గర లేదు అని అర్థమంట. అటువంటి వారు తప్పకుండా సాయశక్తుల ప్రయత్నించి వారి మెదడు ఏదైతే ఉందో వారి దగ్గర ఉంచుకునేలాగా కొన్ని టిప్స్ అనేవి ఇక్కడ షేర్ చేశారు. ఈ క్లాస్కి నేను వెళ్ళాను కానీ దీంట్లో యూజ్ అయ్యేలాగా నాకు 1-2 విషయాలు మాత్రమే అనిపించాయన్నమాట. నాకు మాత్రమే, మిగతా వారికి నాకు తెలీదు, నాకు మాత్రమే 1-2 విషయాలే మాత్రమే నచ్చాయి. మిగతావేవి నాకు అంతగా అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు, లేకపోతే అంత ఇంట్రెస్టింగ్గా వారు క్లాస్ చెప్పలేదు, నాకైతే అర్థం కాలేదు. ఓకే, ఎనీవే ఇలాంటి క్లాసులకు అప్పుడప్పుడు మన పిల్లల్ని తీసుకుని మనం కూడా వెళ్ళటం ఒక మంచి విషయం అనిపించేసింది ఇక్కడైతే నాకు. అలాగే నేను ఒక చిన్న చిట్కాతో మంచి లెక్క కూడా నేర్చుకున్నాను, అదేంటి అనేది తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చి భీమవరం త్యాగరాజ భవనం అంటారు. దీంట్లో మనకి ఆర్యవైశ్య కులానికి సంబంధించిన అకేషన్స్ అన్నీ జరుగుతాయి. అలాగే మనకి ఇక్కడ ఏమన్నా స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటారు కదా, ఇతరితర రాష్ట్రాల నుంచి వచ్చి కొన్ని కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు చేనేత వారు వారుని, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది అతిపెద్ద కళ్యాణ మండపం కూడా అనొచ్చు భీమవరంలో.
ఓకేనండి, ఒకసారి మొత్తం కళ్యాణ మండపం చూపిస్తున్నాను, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో మిమ్మల్ని కలుసుకుంటుంది. మీలకి చూసారా, నేను ఇక్కడ సెల్ఫీ వీడియో తీస్తున్నాను, లాస్ట్ అనమాట వచ్చేస్తున్నాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మాత్రం ఎందుకున్నానంటే, ఎందుకున్నాను వీడియో తీయడానికి ఉన్నాను అనమాట. ఓకేనండి, మీ అందరికీ అన్నీ చూపించాలి కదా, మరి మనకి ఒక టైం రావాలి కదా, దానికోసం అయితే వెయిట్ చేయాలి కదా. అందుకని లాస్ట్ వరకు వెయిట్ చేసి ఈ కళ్యాణ మండపం అంతా కూడా కొంచెం వరకు చూపించేసాను. కొంచెం వరకు ఎందుకంటున్నానంటే, ఇంకా మనకి పైన 2 స్టేర్స్ ఉన్నాయన్నమాట, అవేమీ మీకు చూపించట్లేదు. కింద మాత్రమే మనకి ఈ ప్లేస్ అంతా కూడా చూపిస్తున్నాను. చాలా నీట్గా చాలా బాగుంది. ఇది వరకు నేను చాలాసార్లు వచ్చాను కానీ ఇలాగ చైర్స్ తోటి ఇలాంటివి ఏం చూడలేదు. మనకి వస్త్ర ప్రదర్శన అలాగే నగల ప్రదర్శన జరిగినప్పుడు మాత్రమే వచ్చాను అన్నమాట.